మహారాజా, వారందరూ ధర్మరాజు యాగానికి 10,000 కంచరగాడిదలను, ఇది మాత్రం వదలటం లేదు, కానుకలుగా తెచ్చారు. అవి నల్లని మెడ కలిగి ఉన్నాయి, పెద్ద శరీరం కలిగి ఉన్నాయి, 100 క్రోసుల దూరం పరిగెత్తే సామర్థ్యం కలిగి ఉన్నాయి, ప్రసిద్ధి చెంది ఉన్నాయి కంచరగాడిదలు. దాన్ని అంతగా వివరణ చేశారు. బాకిలి చీనా దేశాల్లో తయారైనవి, ఉన్ని రంగు మృగ చర్మంతో తయారు చేసినవి, పట్టు పురుగుల నుండి వచ్చినవి, పత్తి అనేదే లేకుండా తయారైన వేల కొద్ది వస్త్రాలను, పదునైన కత్తులను, రుష్టి శక్తి పరశు ఆయుధాలను, పశ్చిమ దేశాల్లో తయారైనటువంటి పదునైన గొడ్డళ్లను, వివిధ రసాలను, గంధాలను, రత్నాలను కానుకలుగా తీసుకొని వచ్చారు. ఎన్నో తీసుకొచ్చారు చూడండి. అంటే అప్పుడు చైనా నుంచి కూడా వచ్చాయి చూడండి, తీసుకొచ్చారు కదా వాళ్ళు. శక తుషార కంగ రోమశ శృంగి దేశాల రాజులు కూడా ఈ కానుకలన్నీ తీసుకొని వచ్చి ద్వారం వద్దనే నిలబడిపోయారు. ఎంతో దూరం ప్రయాణించగల అర్బుద సంఖ్య గల మదపటేనుగులను, 100 అర్బుదాల గుర్రాలను, అనేక ఇతర వస్తువులను కూడా, అది లెక్కలేనంత లెక్క, కానుకలుగా తెచ్చిన వారు కూడా ద్వారం వద్దే నిలబడి కొంతమంది వేసుకొని వచ్చారు. ఎంత ఉందంటే లెక్కలేదన్నారు. ఎందుకంటే నేనే కదా చూసుకోవాల్సి వచ్చింది. ఆ కోశాగారు వేసిన కొద్దీ లోపలికి పోతూ ఉన్నది. ఆశ్చర్యమైంది, అది మాయా ఉండొచ్చు, ఎంత వేసినా లోపలికి పోతుంది, అది ఎంత తీసినా ఉంటుందట, ఉండకేమి, నిజమే. నేను అడిగాను ఎన్ని ఉంటాయని, లెక్కలేదన్నారు. కాదండి, ప్రజెంటేషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఇది ఉంటుంది ఇంత విలువ అది చెప్పాలి కదా, చెప్పరు. లేదండి అంతే, మాకు తెలియదు. అంటే బండ్లు బండ్లు లోపలికి పోతున్నాయి, కంకర్రాళ్ళలాగా వేస్తున్నాడు విలువైనటువంటి కాసలు, తోడి తోడి వేసేస్తున్నాడు. చూశాడు, చాలా అయిపోయింది, రాసుకొని రాసుకొని చేయంత పడిపోయింది. విలువైన ఆసనాలు, వాహనాలు, రత్నాలు, అది నిండిపోయింది. ఆ సభ అంతా విచిత్రంగా ఉంది. ఒక చోట వేస్తుంటే 4 పెద్ద పెద్ద రత్నాలతో చేసినటువంటి ఆసనాలు వేస్తే 5వ ఆసనం వేయటానికి స్థలం ఉండేది. అది ఏంటప్ప ఇది, నేను వినలేదు అటువంటి సభాభవనం. అది ఎన్ని రత్నాలతో చేసినటువంటి కుర్జీలు వేశామో తెలీదు, వేస్తూనే ఉన్నాం, వేస్తూనే కంబళ్ళు వేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు. ఇంకొక కంబడికి స్థలం, ఇంకొక కంబడికి స్థలం, ఇంకొక కుర్జీకి స్థలం, ఇట్లా ఉంది. వాహనాలు, రత్నాలు, బంగారు తాపడం చేసినటువంటి ఏనుగు దంతపు మంచాలు, అక్కడ ఉండేటువంటి పరిచారకులకు మంచాలు ఇచ్చినా అంటే ఉండిపోతాయి, ఇంకా అంతమందికి ఇవ్వచ్చు. ఏనుగు దంతపుతో చేసినటువంటి సహజమైనటువంటి ఏనుగు సస్తుంది కదా, ఆ దంతాలు, ఈ ఎన్ని ఏనుగులు ఉండొచ్చు అక్కడ చూసుకోండి, యోచన చేసుకోండి. విచిత్రమైన కవచాలు, అవంతా యుద్ధానికి. సుశిక్షితమైనటువంటి గుర్రాలు, వివిధాకారాలు గల రథాలు, ఏనుగుల మీద రథాల మీద పరిచే విచిత్రమైన కంబళ్ళు, అనేక రత్నాలు, నారాచాలు, అర్ధచంద్రం వంటి బాణాలు, ఇవన్నీ ఎంతోమంది రాజులు కానుకలుగా ఇచ్చి ధర్మరాజు యొక్క యాగమండపంలోకి ప్రవేశించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. తండ్రి, ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి ఎంతోమంది రాజులు వచ్చారు, ఎన్నో రకాల సంపదలను తెచ్చారు. మేరుమందర పర్వతాల మధ్యలో శైలోదమనే నది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఇరువైపులా ఉన్నటువంటి వెదురు చెట్ల నీడలో కొంతమంది నివసిస్తూ ఉంటారు. వారే కస, ఏకాసన, అర్హ, ప్రదర, దీర్ఘవేణు, పారద, కుళింద, తంగణ, పరితంగణ దేశాల రాజులు. ఆ రాజులు చీమలు కూడబెట్టిన పిపీలికం అనే బంగారాన్ని, ద్రోణ పరిమాణం గల బంగారాన్ని కుప్పలు కుప్పలుగా తెచ్చారు. అక్కడ చీమలు కూడబెడతాయట బంగారం, చిన్న 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 అణువుల్ని కూడబెడతాయి, బంగారం కూడబెడతాయట. అది ఎందుకంటే అవి వానాకాలానికి మట్టి కిందికి రాకోకుండా ఆ చీమలు, పెద్ద పెద్ద చీమలు, గండ్ర చీమలు, అవి కూడబెట్టి మట్టిని పైన వేస్తే మట్టికి లోపలికి రాదు, అంటే అంత గట్టిగా ఉండిపోతుంది. అటువంటివి కుప్పలు కుప్పలు బంగారు తీసుకొచ్చారట.
ఇంతేం కాదు. అబ్బో, నల్లని చామరాలు, తెల్లని చామరాలు, హిమాలయ పుప్పాల నుండి పుట్టిన రుచికరమైన తేనెను తెచ్చారు. పర్వత ప్రాంతపు రాజులు, ఉత్తర కురు దేశాల వారు రత్నాలను, ఉత్తర కైలాసం నుండి ఔషధులను కానుకలుగా తెచ్చి ధర్మరాజుకు ఇవ్వటానికై ద్వారం వద్ద నిలబడి ఉండిపోయారు. హిమాలయ పర్వతానికి అవతల పక్క ఉన్న సూర్యోదయ గిరిపై నివసించే కొంతమంది రాజులు, సముద్రం తీరం వద్ద నివసించే కారుష దేశంలో నివసించేవారు అలౌహిత్య పర్వతవాసులు ఫలమూలాలను తింటూ ఉంటారు. వీరందరూ చర్మాలను వస్త్రంగా ధరిస్తారు, శస్త్రాలను ధరిస్తారు, క్రూరమైన పనులే చేస్తూ ఉంటారు. వీరు కూడా ధర్మరాజు పరాక్రమానికి భయపడి దాసులయ్యారు. ఆ కిరాతకులు కూడా అక్కడికి వచ్చారు. వారిని అందరినీ నేను చూశాను. ఎంతమంది కిరాతకులో వాళ్ళని చూస్తే భయమవుతుంది. అంతమంది వచ్చి నిలుచున్నారు చుట్టూ, యజ్ఞశాల చుట్టూ. కనపడవు మనకు, గుర్రంలో వెళ్ళేనే కనపడతాయి. అసలు ఆ యజ్ఞశాల తలుపు ఉంది కదండి, గుర్రంలో వెళ్ళాల 2-3 కిలోమీటర్లు. అంత పెద్ద యజ్ఞశాల అది. చందన కాష్టాలు, అగరు కాష్టాలు, కృష్ణాగరు కాష్టాలు, వాటి యొక్క మోపులు, చర్మాలు, రత్నాలు, బంగారము, గంధ ద్రవ్యాలు, వీటి రాసులు 10,000 మంది కిరాత దేశవాసీయులైన దాసులు, దూర ప్రాంతంలో దొరికే అందమైన మృగపక్షులు, పర్వత ప్రాంతంలోకి దొరికే బంగారము, వీటిని తీసుకొని అక్కడి రాజులు ఎంతోమంది వచ్చి ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. మృగపక్షులు, కిరాత, దరద, దర్వ, శూర, యమక, ఔదుంబర, దుర్విభాగ, పారద, బాక్లీక, కాశ్మీర, కుమార, ఘోరక, హంసకాయన, శిబి, త్రిగర్త, యౌదేయ, భద్ర, కేకేయ దేశరాజులు, అంబష్ట, కౌకుర, టార్హ్య, వస్త్రప, పహ్లవ, వశతాల, మౌలేయ, కుద్రక, మాలవ, శౌండిక, కుకుర, శాఖ, అంగ, వంగ, పౌండ్ర, షాణవత్య, గయ మొదలైన దేశపు రాజులు 100 కొద్ది బారులు తీరి ధనాన్ని ధర్మరాజుకు సమర్పించుకున్నారు. నాన్న, వంగ కళింగ మగధ తామ్రలిప్త పుండ్రిక దేవాలిక సాగరారిక పౌత్రవర్ణ శైశవ కర్ణ ప్రావర మొదలైనటువంటి అనేక మంది క్షత్రియులు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు రాజా. వారితో ద్వారపాలకులు మంచి కానుకలు తెచ్చి మీరందరికి కూడా సరైన సమయంలోనే ప్రవేశం లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఉండండి, ఉండండి, లోపల వస్తువులండి. సేన ఆ మాటలను విన్నాను, నేను ఆ మాటలు విన్నా, నేను ఆ సేనాధిపతులు చెప్పేటువంటి మాటలంతా. ఉండండి, నిదానంగా, ఆ టైం వస్తుంది, మీరు లోపలికి వెళ్ళదురేని. విని విని నేను జీర్ణించుకోలేకపోయాను. అందుకే కొన్ని మాత్రం నేను చూడలేదు, నా కంట్లో అయ్యలేదు. నాకు క్షమాగుణం గలవారు కులీనులు అయినటువంటి రాజులు ఒక్కొక్కరు 1,000 చొప్పున కామ్య సరోవరంలో లభించే ఏనుగులను బహుకరించి లోపలికి వచ్చారు. ఆ ఏనుగులు అలంకరించబడిన కొండల్లాగా ఉన్నాయి, మదించి ఉన్నాయి. ఈ రాజులే కాకుండా ఇంకా అనేక మంది రాజులు ఎన్నో దిక్కుల నుండి వచ్చి అనేక కానుకలు ఇచ్చారు. ఇంద్రుని స్నేహితుడైన చిత్రరథుడనే గంధర్వరాజు వాయువేగం గల 400 దివ్యాశ్వాలను ధర్మరాజుకిచ్చాడు. తుబ్రుడనే గంధర్వరాజు ఎంతో సంతోషిస్తూ మామిడాకు రంగు కలిగినవి, బంగారు హారాలతో అలంకరించబడినవైనటువంటి 100 గుర్రాలను ధర్మరాజుకిచ్చాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శూకరదేశపు రాజు ఉత్తమమైన 100 ఏనుగులను ధర్మరాజుకిచ్చాడు. మత్స్యదేశపు రాజు అయిన విరాటుడు బంగారు హారాలు గల మదించిన 2,000 ఏనుగులను కానుకలుగా ఇచ్చాడు. వసుదానుడనే రాజు 26,000 ఏనుగులను ఇచ్చాడు. బలంగా ఉన్నవి, మంచి వయస్సులో ఉన్నవి, బంగారు హారాలతో అలంకరించబడి ఉన్నవి అయిన 2,000 గుర్రాలను కూడా ఇచ్చాడు. ఇంకా ఇతర సమస్త వస్తువులను ధర్మరాజుకు కానుకలుగా ఇచ్చాడు. మహారాజా, ద్రుపదుడు 1,000 మంది దాసీలను ఇచ్చాడు. గజాలతో కూడిన 26 రథాలను సమస్త రాజ్యాన్ని యజ్ఞ కోసమని పాండవులకు ఇచ్చేశాడు. సమస్త రాజ్యాన్ని ఇచ్చాడు.
అది నేను మాత్రం తట్టుకోలేకపోతున్నా. వాసుదేవుడు అర్జునుడిపై ప్రీతితో 14,000 ఏనుగులు ఇచ్చాడు. ఆత్మాహి కృష్ణ పార్థస్య కృష్ణస్యాత్మా ధనంజయ కృష్ణస్యాత్మా ధనంజయ. అర్జునుడు యొక్క ఆత్మ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు యొక్క ఆత్మ అర్జునుడు. కృష్ణో ధనంజయస్యార్థే స్వర్గలోకమపి త్యజేత్. స్వర్గలోకమపి త్యజేత్. అర్జునుడు ఏది చెప్పినా శ్రీకృష్ణుడు ఎలాంటి సందేహము పెట్టకుండా ఇస్తాడు. కృష్ణుడు అర్జునుడి కోసం స్వర్గలోకాన్ని కూడా విడిచిపెడతాడు. అలాగే కృష్ణుడి కోసం అర్జునుడు ప్రాణాలనైనా విడిచిపెడతాడు. మలయ దుర్ధర పర్వతాల నుండి వచ్చినటువంటి రాజులు చందనాన్ని, మగర ముద్దలను బంగారు కొండల్లో పెట్టి తెచ్చారు. ఏం మామూలుగా కొండల్లో పెట్టుకొని రాకూడదా, బంగారు కొండల్లో పెట్టుకొని వచ్చారు. నాకు అది చాలా కష్టమైంది చూసి దాన్ని. ఓర్వలేకపోతున్నాడు. మణిరత్నాలు, బంగారము, సన్నని వస్త్రాలను చోళ పాండ్య రాజులు తెచ్చి ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. సిమ్మల దేశపు రాజులు సముద్రంలోని విలువైనటువంటి వైడూర్యాలను, ముత్యాలను, 100 ఏనుగుల మీద అంటే కప్పేటువంటి వస్త్రాలను కూడా తీసుకొని వచ్చారు. ఆ సిమ్మల దేశ రాజులు మణిమయ వస్త్రాలను ధరించి ఉన్నారు, నల్లని శరీరాలతో ఉన్నారు. వారు కానుకలు తీసుకొని వాళ్ళంతా ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. విప్రులు, రాజులు, వైశ్యులు, శూద్రులు ధర్మరాజుకు సంతోషం కలిగించడానికై ఎన్నో కానుకలను సమర్పించారు. సకల వర్ణాల వారు ప్రేమతోనూ గౌరవంతోనూ ధర్మరాజు కానుకలను తీసుకొని వచ్చారంతా కూడా. నానా దేశాల నుండి వచ్చిన వారితోనూ ఆ యజ్ఞమండపం అంతా నిండిపోయింది రాజా. దానితో లోకమంతా ఇక్కడే ఉందా అని నాకు అనిపించింది మహారాజా. తండ్రి, నా శత్రువులకు ఆ రాజులు ఇచ్చిన పెద్ద 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 కానుకలను చూసి నాకెంతో దుఃఖం వచ్చింది. నాకు అక్కడే చచ్చిపోవాలనిపించింది. పాండవుల సేవకుల గురించి చెబుతున్నాను. ఆ సేవకులందరికీ ధర్మరాజు చక్కని ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మరాజు వద్ద 3 పద్మాల 10,000 గజాలను నడిపేవారు ఉన్నారు. అబ్బో, అంతే సంఖ్య గల అశ్వాలను నడిపేవారు ఉన్నారు. అర్బుద సంఖ్య గల 10 కోట్ల రథాలున్నాయి. అసంఖ్యమైనటువంటి సైనికులున్నారు. ధర్మరాజు యొక్క యజ్ఞంలో ఒకచోట ఆహారాన్ని వడ్డిస్తున్నారు, మరొక చోట మంగళకరమైనటువంటి మంత్రాల ధ్వనులు వినిపిస్తున్నాయి. ధర్మరాజు గృహంలో తిననివాడు లేడు, త్రాగనివాడు లేడు. అలంకారం చేసుకొని వాడు వాడు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అలంకారం చేసుకోవచ్చు, ఇష్టం వచ్చింది తినవచ్చు. అటువంటిది నేను ఎప్పుడు చేస్తానో తెలియనో చేదా తెలియదు. గౌరవం పొందనివాడు లేడు. అన్ని చోట్ల సన్మానాలే. ఏ రూమ్ దగ్గర చూసినా సన్మానాలే, ఏ హాల్లో చూసినా సన్మానాలే. అబ్బో అబ్బో, చుట్టి చుట్టి తిరగటానికే నా చేత కాలేదు. అక్కడి సంతోషించని వాడు ఒక్కడూ కనిపించలేదు. అందరూ సంతోషిస్తున్నారు. ధర్మరాజు తన గృహంలో నివసించే 88,000 స్నాతకులకు అపరిమితమైన ధనాన్ని ఇచ్చాడు. వారికి పోషణ కల్పిస్తున్నాడు. వారిలో ఒక్కొక్కరికి 30 దాసదాసీలు ఉన్నారు. వారు ఎంతో సంతోషంగా ధర్మరాజుకు శత్రునాశం కలగాలని దీవిస్తూ ఉంటారు. ఇంకొక 10,000 యతీశ్వరులు ధర్మరాజు గృహంలో బంగారు పళ్ళాలలో భోజనం చేస్తూ ఉంటారు. ద్రౌపది తాను తినకుండా ముందుగా వామనులు అంటే మొదలైన వారు తిన్నారా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. వారు తిన్న తర్వాతే తాను తింటుంది. తండ్రి, అక్కడ ధర్మరాజుకు కప్పం చెల్లించని వారు 2 మాత్రమే ఉన్నారు. ఒకరు బంధుత్వం కారణంగా పాంచాలురు కప్పాన్ని చెల్లించలేదు. మిత్రత్వం కారణంగా అందక వృష్టి వంశీయులు చెల్లించలేదు. ఆ 2 అక్కడ ఉన్నారు అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. దుర్యోధనుడు వైభవంగా జరిగిన రాజసూయాగాన్ని తలుచుకొని పాండవుల ఐశ్వర్యానికి దిగులు పడుతూ కృశించిపోతూ మనస్సులోని బాధను ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. తండ్రి, ఆర్యులు, సత్యవ్రతలు, మహావ్రతలు, పండితులు, చక్కగా మాట్లాడేవారు, గొప్ప యాగాలు చేసిన వారు, బుద్ధిమంతులు, ధర్మాత్ములు, కీర్తిగలవారైన రాజులు ధర్మరాజును సేవిస్తున్నారు. ఇప్పుడన్నీ ప్రజెంటేషన్ చెప్పాడప్పుడు
ఇప్పుడు సేవించేవాళ్ళని గురించి చెప్తున్నాడు. ఆ రాజులు దక్షిణ ఇవ్వటానికే ఎన్నో ఆవులు తెచ్చారు. అవి అడవుల్లో పెరిగిన ఆవులు, ఎన్నో వేలు ఉన్నాయి. వాటిని నేను చూశాను. వాటితో పాటుగా వాటి పాలు పితకటానికై కంచు పాత్రలు కూడా ఉన్నాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అక్కడి రాజులందరూ ధర్మరాజును అభిషేకించాలని ఉత్సాహంతో ఉన్నారు. ఎంతో సంతోషంతో చిన్న పెద్ద పాత్రలను పట్టుకొని వచ్చారు. బాకిలుకుడనే రాజు బంగారు రథాన్ని తెచ్చాడు. సుదక్షిణుడనే రాజు కాంబోజర్ దేశపు తెల్లని గుర్రాలను తెచ్చి రథానికి కట్టాడు. సునీతుడనే రాజు రథాన్ని కిందికి దించటానికి ప్రయోగించే కర్రను కట్టాడు. చేది రాజు కవచాన్ని ఇచ్చాడు. మగధ రాజు హారాలను శిరస్త్రాన్ని ఇచ్చాడు. అంతా రాజులే చేస్తున్నారు, సేవకులే లేరు అక్కడ. అది చూసి నాకేమనిపించుండొచ్చు చెప్పు మహారాజా. వసుధానుడనే రాజు 60 ఏళ్ల ఏనుగును సిద్ధం చేశాడు. 60 ఏళ్ల ఏనుగును బంగారంతోనూ ధనంతోనూ నిండిన శకటాలను మత్స్యరాజు ఇచ్చాడు. అంత పెద్ద పెద్ద బండ్లు, పాదుకులను ఏకలవ్యుడు తెచ్చాడు. అభిషేక కార్యక్రమంలో ఉపయోగించే వివిధ రకాల జలాలను అవంతిరాజు సేకరించాడు. అంబులపదిని చేకితానుడు ఇచ్చాడు. ధనస్సును కాశీరాజు ఇచ్చాడు. పిడి ఉన్న కత్తిని, బంగారు కలశాన్ని శల్యుడు ఇచ్చాడు. తర్వాత ధూమ్యుడు, వ్యాసుడు, నారద మహర్షిని, అసిత మహర్షిని, దేవల మహర్షిని ముందు పెట్టుకొని ధర్మరాజుకు అభిషేకం చేశారు. పరశురాముడితో కలిసి ఇతర మహర్షులు ధర్మరాజుకు అభిషేకం చేశారు. విప్రులు ధర్మరాజును వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అప్పుడు సాత్యకి ఛత్రాన్ని పట్టుకున్నాడు. భీమార్జునులు విసనకర్రలు పట్టుకున్నారు. నకుల సహదేవులు చామరాలను పట్టుకున్నారు. పూర్వం ప్రజాపతి ఇంద్రుడికిచ్చిన వరుణదేవుడి యొక్క శంఖాన్ని సముద్రుడు ధర్మరాజుకు కానుగ్గా పంపించాడు. విశ్వకర్మ 1000 బంగారు నాణాలతో ఉట్టియందు ఉంచే కలశాన్ని నిర్మించాడు. తేనాభిషక్త కృష్ణేన తత్రమే కష్మలో భవత్. దానిలోని సముద్ర జలాన్ని కృష్ణుడు శంఖంతో తీసుకొని ధర్మరాజుకు అభిషేకించాడు. తండ్రి, అది చూడగానే నా మనస్సు అక్కడే పాడైపోయింది. ప్రజలు నీటిని తేవటానికే పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రానికి కూడా వెళ్ళారు. నీటిని అక్కడి నుంచి తెచ్చారు. దక్షిణ దిక్కు కూడా వెళ్ళారు. ఉత్తర దిక్కుకు మాత్రం ఎవరూ వెళ్ళలేరు. అటువైపుకు పక్షులు మాత్రమే వెళతాయి. ధర్మరాజుకు అభిషేకం చేసే సమయంలో 100 కొద్ది శంఖాలు మ్రోగాయి. ఆ ధ్వనికి నా రోమాలు నిక్కపడుచుకున్నాయి. నా ఒళ్ళు జలధరించింది. ఆ ధ్వనికి అల్పులైన రాజులు నేలపైన పడిపోయారు. నేను కూడా పడిపోయాను. దుష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్వికతో పాటు శ్రీకృష్ణుడు మాత్రమే ధైర్యంగా ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.